నమస్తే నేను మీ శశికాంత్ వాల్మీకి ఆగస్టు థర్టీ ఫస్ట్ రాసే ఈ సెట్ రాసే విద్యార్థిని విద్యార్థులందరికీ కొన్ని ముఖ్య సూచనలు ఈ సెట్ ఎగ్జామినేషన్లకు ఎంటర్ అయిన తర్వాత మీరు పాటించవలసినవి కొన్ని విషయాలు మీకు మీతో షేర్ చేసుకోవాలని కూడా జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్క పాయింట్ సో ఎగ్జామినేషన్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ కాన్సన్ట్రేషన్ కెమిస్ట్రీ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ నీకు ఏదైతే బాగా వచ్చో దాన్నే కాన్సన్ట్రేట్ చేయండి నా సూచన ఏంటంటే ఇంజనీరింగ్ విషయానికొస్తే హండ్రెడ్ బిట్స్ ఉంటాయి కెమిస్ట్రీ ట్వంటీ ఫైవ్ బిట్స్ ఉంటాయి కాబట్టి బెటర్ గో ఫర్ కెమిస్ట్రీ కానీ ఇరవై ఐదు బిట్లకి కేవలం పదహైదు నిమిషాలు కేటాయించండి ఫస్ట్ ఫస్ట్ రౌండ్లో మీరు కెమిస్ట్రీకి కేవలం ఫిఫ్టీన్ మినిట్స్ కేటాయించి ఫిఫ్టీన్ మినిట్స్లో ఎన్ని క్వశ్చన్లు చేయగలిగితే అన్ని క్వశ్చన్లు కంప్లీట్ చేసేయండి కెమిస్ట్రీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది మ్యాథమెటిక్స్ వన్ టు ఫిఫ్టీ ఫిజిక్స్ ఫిఫ్టీ వన్ టు సెవెంటీ ఫైవ్ కెమిస్ట్రీ సెవెంటీ సిక్స్ టు హండ్రెడ్ అంటే సెవెంటీ సిక్స్ క్వశ్చన్కి వెళ్ళి ఫటా ఫటా ఫటాట ఫిఫ్టీన్ మినిట్స్ కేటాయించి కెమిస్ట్రీ కంప్లీట్ చేయండి ఫస్ట్ రౌండ్ నా సూచన ఇది మీకు లేదు ఇంజనీరింగ్ నేను బాగా ఉన్నాను కూడా ఇంజనీరింగ్ పోండి కానీ నా సూచన ప్రకారం మాత్రం కెమిస్ట్రీ ఫస్ట్ కా ఎందుకంటే వంద బిట్లకి టైం టైం టేకింగ్ బట్ ఇరవై ఐదు బిట్లకి తొందరగా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ కొద్దిగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతావు అరే నేను చేస్తున్నాను నేను రాయగలుగుతున్నాన నమ్మకం వస్తుంది కాబట్టి కెమిస్ట్రీ ఏదైతే ఉందో ఇరవై ఐదు బిట్లు సెవెంటీ సిక్స్ టూ హండ్రెడ్ వాటిని ఒక పదహైదు నిమిషాలు కేవలం ఫిఫ్టీన్ మినిట్స్ కేటాయించి ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేయండి చేసిన వెంటనే ఇంజనీరింగ్ వన్ నాట్ వన్ టు టూ హండ్రెడ్ వన్ నాట్ వన్ టు టూ హండ్రెడ్ వంద బిట్లు ఉన్నాయి వంద బిట్లకి కేవలము యాభై నిమిషాలు మాత్రమే పెట్టుకోండి యాభై నిమిషాల్లో మొదటి క్వశ్చన్ నుంచి వన్ నాట్ వన్ నుంచి టూ హండ్రెడ్ వరకు చూస్తే ఆన్సర్ పెట్టేవి చేయండి ప్రాబ్లమెటిక్ పక్కన పెట్టండి ప్రాబ్లమెటిక్ సెకండ్ రౌండ్లో చేద్దురు కానీ సో వన్ నాట్ వన్ టు టూ హండ్రెడ్ వరకు ఏవైతే క్వశ్చన్ చూస్తే ఆన్సర్ చేయగలుగుతారో ఆ క్వశ్చన్ చేయండి దాని తర్వాత మ్యాథమెటిక్స్కి రండి మ్యాథమెటిక్స్ వన్ టు ఫిఫ్టీ ఉన్నాయి మ్యాథమెటిక్స్లో కూడా ఏంటంటే ఫిఫ్టీ బిట్స్కి కేవలం థర్టీ బిట్స్ థర్టీ మినిట్స్ కేటాయించండి సో ఇంకొకటి మీకు క్లియర్గా హాల్ టికెట్లో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో కాండి ఓకే వాటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మళ్ళీ ఒకసారి మీకు మన ఇంజమాంసార్ ద్వారా మీకు ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయిస్తాం ఇంకొక వీడియో ద్వారా బట్ మీరు గుర్తుపెట్టుకోండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఫాలో కావాల్సింది నెంబర్ వన్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత హాల్ ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ కాన్సన్ట్రేషన్ కెమిస్ట్రీ కెమిస్ట్రీకి కేవలం పదహైదు నిమిషాలు ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఏవైతే ఈజీగా ఉన్నాయో అవి సార్ మళ్ళీ సెకండ్ రౌండ్లో మిగతా కంప్లీట్ చేయండి తర్వాత సెకండ్ రౌండ్ ఇంజనీరింగ్కి రండి ఇంజనీరింగ్ వన్ నాట్ వన్ టూ టూ హండ్రెడ్ వరకు ఉంటాయి వాటికి ఒక ఫిఫ్టీ మినిట్స్ కేటాయించి ఏవైతే ఈజీగా ఉన్నాయో అవి కంప్లీట్ చేయండి తర్వాత మ్యాథ్స్కి రండి మ్యాథ్స్ కూడా ఫిఫ్టీ బిట్స్ ఫిఫ్టీ బిట్స్కి ఒక థర్టీ బిట్స్ థర్టీ మినిట్స్ అట్లా కేటాయించి వాటిని కంప్లీట్ చేయండి తర్వాత ఫిజిక్స్ ఫిఫ్టీ వన్ టు సెవెంటీ ఫైవ్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిజిక్స్ కూడా ఒక ట్వంటీ ఫైవ్ బిట్స్కి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే కేటాయించి అది ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేయండి ఈ విధంగా మొదటి రౌండ్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ కెమిస్ట్రీ నుంచే మళ్ళీ స్టార్ట్ చేయండి కెమిస్ట్రీ ఇంజనీరింగ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంజనీరింగ్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఈ విధంగా మూడు రౌండ్లు మెయింటైన్ చేసి కంప్లీట్ చేయండి చాలామంది మీరు నా విషయానికి వచ్చింది ఒక విషయం చాలామంది విద్యార్థులు అంటే నేను చదువుకోలేకపోయాను ఇంకా చదవలేదు అది చదవలేదు ఇది చదవలేదు అని మాట్లాడుతున్నారు అందరి పరిస్థితి అదే గుర్తుపెట్టుకోండి ఈ ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటంటే అందరూ మీరు ఎలా ఉన్నారో అందరూ అలాగే ఉన్నారు కానీ గుర్తుపెట్టుకోండి మీ ప్రీవియస్ నాలెడ్జ్ ఎక్కడ పోదు ఆల్రెడీ సాయి మేధా డాట్ ఇన్ ద్వారా మీకు ఏదైతే టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నామో ఇప్పటికి కూడా ఎవరికైనా లేకపోతే నాకు కాల్ చేయండి నేను ప్రొవైడ్ చేస్తాను సాయి మేధా విద్యార్థిని విద్యార్థులందరికీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము ఆ టెస్ట్ సిరీస్ ఉపయోగించుకోండి ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై తొమ్మిది మీకుంది ఇంకా ముప్పై ఇరవై ఎనిమిది రోజు ఇరవై తొమ్మిది ముప్పై రెండు రోజులు మాత్రమే ఉంది ఈ రోజు కలుపుకుంటే మూడు రోజులు ఉంది ఈ మూడు రోజుల్లో మేము ఇచ్చిన స్పెషల్ టెస్ట్ ఇంజనీరింగ్ టెస్టులు స్పెషల్ టెస్ట్ ఎంపీసీ టెస్టులు అదేవిధంగా రెండు మాకి ఈసెట్లు ఒక సెట్ ఎగ్జామ్ ఈ మూడు రోజుల్లో మొత్తం కంప్లీట్ చేయండి కంప్లీట్ చేసిన వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏ టెస్ట్ కా టెస్ట్ నీకేదైతే మైండ్లో క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ పక్కన పెట్టండి దాన్ని రాసుకోవాల్సిన పని లేదు ఏదైతే కొత్తగా అనిపించిందో ఏదైతే నువ్వు చదువుకోవాలి మళ్ళీ చదువు చదవాల్సిన అవసరం ఉందో అవి మాత్రం ఇమ్మీడియట్గా ఒక షార్ట్ నోట్స్ మాదిరిగా ఒక స్టేట్మెంట్ మాదిరిగా ఆ క్వశ్చన్స్ని పేపర్లో రాసుకొని వాటిని చదవండి కొత్తవి ఏవీ చదవదండి ఎవరో ఏ ఇన్స్టిట్యూటో ఇంకో ఇన్స్టిట్యూటో ఎక్స్ వై జడ్ ఇంకేదైనా ఇన్స్టిట్యూట్లు ఎవరైనా ఆఫర్ చేస్తుంటే వాటి జోలికి వెళ్ళొద్దండి దయచేసి చెప్తున్నా ఇక్కడ ఎక్స్పర్ట్స్ ద్వారా మీకు అందించిన టెస్టులు మీరు సరిగ్గా రాసుకుంటే వందకి వంద శాతం మీరు సక్సెస్ అవుతారు పేపర్ ఈజీగానే ఉంటుంది ఒకవేళ కష్టంగా ఇస్తే నాకు కష్టమైతే నీ ఎక్స్ అనే పర్సన్కి కష్టం అయితే వైకి జడ్కి ఏకి బీకి అందరికీ కష్టం అనే ఫీల్ నా కష్టమైతే పక్కవాడు కూడా కష్టంగానే ఉంటుంది కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు చదివిన దాన్ని మాత్రమే మళ్ళీ మళ్ళీ చదవండి ఈ మూడు రోజులు మీరు ఏ టెస్ట్ రాస్తున్నారో ఆ టెస్ట్లో ఉన్న బిట్లు మాత్రమే మళ్ళీ మళ్ళీ చదవండి అంతకు మించి వేరేవి వద్దు కొత్తవి ముట్టుకోవద్దండి కన్ఫ్యూజన్ లేపేవి అస్సలకే ముట్టుకోవద్దండి నేను అది చదవలేదు ఇది చదవలేదు అస్సలు నువ్వు ఏవైతే చదువుతున్నావో వాటిని మాత్రం రివిజన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి దయచేసి చెప్తున్నా కేవలం ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఒకటే కంటిన్యూస్ రివిజన్ ఈరోజు రేపు ఎల్లుండి నుండి మూడు రోజులు మూడు రోజులు కంటిన్యూస్ రివిజన్ మర్చిపోవద్దండి ఏవైతే చదవో అవే చదవండి కొత్త వద్దు నాకు కష్టంగా వచ్చింది నాకు కష్టంగా అనిపించిన పక్కవాడు కూడా కష్టం అనుకొని వదిలేయండి ఇబ్బంది ఏమీ లేదు సక్సెస్ అవుతారు పేపర్ ఈజీగానే ఉంటుంది ఒకవేళ కష్టంగా ఇచ్చినా సరే ఇబ్బంది ఏమీ లేదు నా కష్టం అంటే పక్క వాడికి కూడా కష్టమే అనుకొని పక్కన వదిలేయండి అంతే కానీ దయచేసి కన్ఫ్యూజన్లోకి వెళ్ళి భయపడి మీరు ఉన్నవి కూడా మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ మీరు చేయవలసిన పని ఏంటంటే ఎగ్జామ్స్ ఏవైతే మీరు టెస్ట్ సిరీస్ ద్వారా మీరు రాస్తున్నారో వాటిని ఒకటికి రెండు సార్లు రివిజన్ చేసుకోండి ఆల్రెడీ మీరు ఏవైతే బాగా ఏ సబ్జెక్టులు అయితే బాగా ఉన్నాయో మీ మైండ్లో వాటిని రివిజన్ చేసుకోండి అంతకు మించి వెళ్ళొద్దండి కొత్త వాటి విషయంలో వెళ్ళొద్దండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇంకొకటి మన ఒక స్టూడెంట్ ఫోన్ చేసింది సార్ నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది నాకు ఎగ్జామినేషన్ హాలో ఉంటుందా ఉండదని కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకు కూడా సపరేట్ రూమ్ ఇచ్చి వాళ్ళని ఎగ్జామ్కి రాయిస్తున్నారు కాబట్టి మీరు అస్సలు భయపడద్దండి కోవిడ్ అనేది ఒక ఒక జ్వరం లాంటిదే దయచేసి గుర్తుపెట్టుకోండి దీన్ని భయపడద్దండి దీన్ని భయపడ బట్ మినిమం ప్రికాషన్స్ కే ఫాలో కాండి కంపల్సరీ మాస్క్ చెప్పాడు మాస్క్ అన్నాడు వాటర్ బాటిల్ అన్నాడు శానిటైజర్ అన్నాడు ఒక చిన్న శానిటైజర్ ఓ చిన్న శానిటైజర్ బాటిల్ మాస్క్ మాస్క్ ఏదో బట్ట మాస్కులు ఏది పడితే బొమ్మల మాస్కులు వేసుకుంటున్నారు అవి కాదు అవి ఉపయోగపడవు అవి జస్ట్ పొల్యూషన్ మాస్కులు సర్జికల్ మాస్క్ తీసుకోండి సర్జికల్ మాస్క్ ఒక పది నుంచి పదహారు రూపాయలు పెడతాయి రెండు రూపాయలకు కూడా దొరుకుతున్నాయి ఐదు రూపాయలకు కూడా దొరుకుతున్నాయి అవి వద్దు ఒరిజినల్ ఒక పెద్ద మెడిసి మెడికల్ షాప్కి వెళ్ళి సర్జికల్ మాస్కులు కావాలని చెప్పండి ఒక ప్యాకెట్ కొనుక్కోండి వంద రూపాయలు పెట్టి ఆ ప్యాకెట్లో నీకు పది ఉంటాయి వాడండి ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా వాడండి మీరు ఉన్న ప్రస పరిస్థితిలో కూడా వారండి ఎగ్జామ్ రాసేంత వరకు జాగ్రత్తగా ఉండండి ఆ మాస్క్ పెట్టుకొని వెళ్ళండి ఒక మూడు నాలుగు మాస్కులు పెట్టండి మాస్క్ ఒకసారి పెట్టిన తర్వాత దాన్ని ముట్టుకోవద్దండి తీసేయాలని నీకు చికాగా అనిపిస్తుంది అంటే ఇలా తీసి పక్కన పడేయండి మళ్ళీ కొత్త మాస్క్ కేటాయించండి పడేసేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా కొద్ది దూరం ప్లేస్లో పడేయండి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ ప్రికాషన్స్ అన్నీ పాటించి మీరందరూ ఈస ట్వంటీ ట్వంటీలో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఇంజమాన్ సార్తో క్లియర్గా కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ ఎగ్జామినేషన్కి మీరు హాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏబైతే ఫాలో అవ్వాలో ఆ ఇన్స్ట్రక్షన్స్తో ఇంజమాన్ సార్తో మీకు వీడియో తీపిచ్చి మీ ముందుకు పంపిస్తాను ఓకే ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్